సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటీ అంటే ఏమిటి సిబిడిటీ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది ఈ సిబిడిటీకి రెండు ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి ఒకటి ఇంపార్టెంట్ ఇన్పుట్స్ని ఐడియాస్ని వీటిని డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి గవర్నమెంట్కి అందించడం గవర్నమెంట్ దాన్ని యూజ్ చేసుకొని లెజిస్లేషన్స్ పాలసీస్ అవన్నీ తెస్తుంది రెండోది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి వీటికి అసిస్టెన్స్ ఇస్తూ వివిధ రకాల డైరెక్ట్ ట్యాక్సెస్ని కలెక్షన్లోనూ వీటన్నిటిలోనూ హెల్ప్ చేస్తుంది ఆ విధంగా సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటుంది ఓవరాల్గా ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ని ఈ విధంగా చెప్పొచ్చు డైరెక్ట్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడంలోను లెవీ చేయడంలోనూ ఆ మ్యాటర్స్ని డీల్ చేస్తుంది వేరియస్ పాలసీస్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి ఫార్ములేట్ చేయడంలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఓవరాల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని సూపర్వైజ్ చేసుకుంటుంది లెజిస్లేటివ్ చేంజెస్ ఏమైనా కావాలా ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అని ఉంది దాంట్లో ఏమైనా మార్పులు కావాలా మార్పులు కావాలంటే గవర్నమెంట్కి సూచిస్తుంది గవర్నమెంట్ ఫినాన్స్ చట్టము లేదా ఒక సపరేట్గా అమెండ్మెంట్ చట్టాల ద్వారా మార్పులు చేస్తూ ఉంటుంది ట్యాక్స్ రేట్స్లో ఏమైనా చేంజెస్ రావాలా ట్యాక్సేషన్ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ రావాలా ఇలాంటి వాటన్నిటినీ సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది పర్యవేక్షిస్తూ ఉంటుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉండేటటువంటి బాడీ